బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఆడియన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారని చెప్పచ్చు. నిజం చెప్పాలంటే బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్లు, షాక్లు చూసి బిగ్ బాస్ అనలిస్టులు, రివ్యూవర్స్ కూడా తలలు పట్టుకుంటున్నారంటే నమ్మండి బాబు. 4 వారాలు బిగ్ బాస్ హౌస్లో యాక్టివ్గా ఉన్న కంటెస్టెంట్ సోనియాను ఇంటికి పంపించిన బిగ్ బాస్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని పెద్ద బాంబు పేల్చాడు. మిడ్ వీక్లో ఒకరు, వీకెండ్లో మరొకరు బిగ్ బాస్ హౌస్ను విడిచి వెళ్తారని లేటెస్ట్ అప్డేట్స్ తెలుస్తున్నాయి. ఈ డబుల్ ఎలిమినేషన్కు సంబంధించిన ఇప్పటికీ స్టార్ మా షాకింగ్ న్యూస్ అంటూ ఓ ట్వీట్ కూడా చేసింది. ఈ వారం మధ్యలోనే ఒకరు హౌస్ను విడాల్సిన సమయం దగ్గర పడిందని, మరి ఈసారి నామినేషన్లో ఎవరు ఉండబోతున్నారు అంటూ ట్వీట్ చేసి మిడ్ వీక్ ఎలిమినేషన్ వచ్చేసింది. హౌస్లో ఊహాగానాలతో వాతావరణం వేడిగా మారింది. ఈసారి ఇంటికి ఎవరు వెళ్ళబోతున్నారు అని మీరు అనుకుంటున్నారు? మీ కామెంట్స్, ఆలోచనలను షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ డ్రామా మిస్ కావద్దు అనే క్యాప్షన్తో స్టార్ మా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. నిజానికి గత వారమే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని, బిగ్ బాస్ హౌస్ నుంచి ఇద్దరు ఇంటి సభ్యులు ఇంటికి వెళ్ళిపోతారని వార్తలు వినిపించాయి. అయితే ఎవరు ఊహించని విధంగా చివరికి సోనియాకు షాక్ ఇచ్చి బయటకు పంపించారు బిగ్ బాస్. దీంతో ఈ వారం పక్కాగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పచ్చు. అయితే తాజా సమాచారం ప్రకారం మిడ్ వీక్లో ఆదిత్యవు, వీకెండ్లో నయనిక ఇంటికి వెళ్ళిపోతారని ఒక అంచనా. సోనియా వెళ్ళిపోయిన తర్వాత ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో 10 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. నాగమణి కంట, యష్మి, విష్ణుప్రియ, ఆదిత్యవు, నయనికతో పాటు ప్రేరణ, కిరాక్, సీత, నాబిల్, పృథ్వీరాజ్, నిఖిల్ హౌస్లో ఉన్నారు. మరి ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా ఇద్దరు వెళ్ళిపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా 8 మంది హౌస్లోకి కొత్తగా జాయిన్ అవుతారని తెలుస్తుంది. అదే జరిగితే బిగ్ బాస్ హౌస్లో ముందు కొత్త వాళ్ళ మధ్య, పాత వాళ్ళ మధ్య రచ్చరంబోల జరగడం ఖాయమని తెలుస్తుంది. ఇంతకీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.